బాకీదారులు కొట్టారని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా అతడు ఇంటి ఎదుట మృతదేహాన్ని వేసేందుకు వచ్చిన సంఘటన చినశంకరంపేట మండలంలోని రామేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు రమణ అప్పు తీసుకున్న ఇళ్లం నగదు ఇవ్వకపోవడంతో పాటు అతడిపై దాడి చేశాడని, మెదక్లో గడ్డు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గత 10 రోజుల క్రితం ఈ ఘటన జరగగా సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు నిన్న రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు బంధువులు బాకీ ఉన్న ఇళ్లం ఇంటి ఎదుట వేయడానికి ప్రయత్నించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పారు. మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేస్తామని పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను శాంతింపచేశారు. మృతుడు అన్న గోవింద్ మాట్లాడుతూ తన సోదరుడు రమణ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. తెలుసుకొని ఊరకి వెళ్ళగొట్టడం జరిగింది. దానివలన ఆయన బంధు తాగడం జరిగింది. మనస్తాపానికి గురై ఆడళ్ళు ఇల్లమల్ల శివలింగం, ఇల్లమల్ల మల్లేశం, ఇల్లమల్ల సాయవ, ఇల్లమల్ల ఆంజనేయులు, వీళ్ళ పెద్దల ఆంజనేయులు, వీళ్ళ ఇంకా వీళ్ళందరూ కలిసి తన మీద దాడి చేయడం జరిగింది. ఆరుగొండ స్వాములు అంటే శంకరయ్య, వీళ్ళందరూ కలిసి దాడి చేయడం జరిగింది. మనస్తాపానికి గురైన పాయిజన్ తీసుకొని